నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ సైదేశ్వర్. డెంగ్యూ వ్యాధి చికిత్సపై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్, మాస్కులు పంపించేసిన విశ్వనాథ్, రవికాంత్ కుటుంబ సభ్యులు. బాలకొండ నియోజకవర్గంలోని భీమగర్ మున్సిపాలిటీలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. చెప్పాలి దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దవాఖానలో పోయేది లేదు, ఇక ఏమైనా ఉన్నది ఏంటంటే ఇంట్లోనే మందులు ఇచ్చేస్తారు. మందులు తీసుకుంటే ఇంట్లోనే ఉండొచ్చు బెస్ట్ అట్లా అని. మంచిదా? జాగ్రత్త. బాగున్నారా? సర్వే వాళ్ళు వచ్చిందమ్మా, అడిగినారా? అందరు బాగున్నారో? ఇంట్లో ప్రాబ్లం లేదు? జాగ్రత్త, టేక్ కేర్. బాగున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడుతున్న ప్రజల్ని పలకరించి వాళ్ళకి ధైర్యాన్ని, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటం చేతి కొట్టడం, అట్లాగే వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు అందుతున్న సేవల్ని మెరుగుపరచడం, ఇవన్నీ కూడా చూసుకోమని వారు చెప్పి వారి ఆదేశాల ప్రకారం గత 4 రోజులుగా మరి ఉభయ జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు చేశారు. అట్లానే నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లని వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆయా ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుదల చేయడం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచడం, మందులను అందుబాటులో ఉంచడం, ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచడం, ఆక్సిజన్ బెడ్లను పెంచడం, ఇట్లాంటి అనేక చర్యలు తీసుకొని వారి కోసం చేయడం జరిగింది. ఇవాళ నా నియోజకవర్గంలో నిన్న ఒక 4 మండలాల్లో ఒక 10 గ్రామాలు ఎక్కడైతే ఈ కోవిడ్ వ్యాధి ఎక్కువ ఉన్నదో ఆ గ్రామాన్ని పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పలకరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ భీమగల్ పట్టణంలో రావడం జరిగింది. ఇవాళ భీమగల్ మండలం, కమర్పల్లి మండలం, మోర్తాడు మండలం 3 మండలాల్లోని దాదాపు 7-8 గ్రామాలు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. భీమగల్ పట్టణంలో మరి లాక్డౌన్ సజావుగానే జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా ఇంటింటి సర్వే, జనరల్ సర్వే ఒక రౌండ్ పూర్తయింది. మా ఏఎన్ఎంలు, మా ఆశా వర్కర్లు, మా డాక్టర్లు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వారికి చేతులెత్తి నమస్కారం చేసి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ భీమగల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఇండ్లను కూడా సర్వే చేసి దాదాపు 43 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించి వారందరికీ కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. మరి సరిపోయినంత కిట్స్ ఇంకొక 200 కిట్స్ కూడా పెట్టుకోవాలని చెప్పి చెప్పినాం టౌన్లో. ఇంకో 2వ సర్వేలో కూడా కుటుంబంలో ఉన్నటువంటి అందరి సభ్యులతో మాట్లాడడం వల్ల చెప్పడం జరిగింది. ఇట్లా ఈ వ్యాధిని ఇక్కడే కట్టడి చేస్తుంది. ఆదిలోనే జలుబు వచ్చినప్పుడు కానీ, దగ్గు వచ్చినప్పుడు కానీ ఇప్పుడే ఆ కోవిడ్ మందులు వాళ్ళ కిట్టి వాళ్ళకి ఇంటికే ఇచ్చి, ఇంటికి పోయి ఇచ్చి ఈ వ్యాధిని ఇక్కడే మనం అరికట్టగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఆసుపత్రులకు పోయే అవసరం ఉండదన్న ఉద్దేశంతో ఇవాళ జరుగుతూ ఉన్నది. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. నేను ఈ సందర్భంగా నేను భీమగల్ పట్టణ ప్రజలకు, భీమగల్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఎటువంటి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సర్వం సిద్ధం ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు చేసినాం.
ప్రతి బిఎస్సి లో మా డాక్టర్లు మా ఏఎన్ఎంలు మా ఆశా వర్కర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఇమిడియట్ గా ఆ పంచాయతీ సెక్రటరీకి గాని ఆ బిఎస్సి డాక్టర్కి గాని మీ ఊర్లో ఉన్న ఆశా వర్కర్కి గాని తెలియజేయండి ప్రభుత్వం మీ బాగోగులు చూసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను వారికి మనవి చేస్తా ఉన్నా అట్లనే ఈ స్కానింగ్ చేసే ఈ కోవిడ్ పరీక్షలో కోవిడ్ ఈ వ్యాధి బారిన పడ్డ వారు ఈ వ్యాధి తీవ్రతను గుర్తించడానికి సిటీ చెస్ట్ స్కానింగ్ తీపిస్తారు అది ఇవాళ 4,000-5,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు నిన్ననే నేను ఆ స్కానింగ్ యజమానులందరితో కూడా మాట్లాడడం జరిగింది 2,000 రూపాయలకే ఈ స్కానింగ్ టెస్ట్ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ వారందరినీ గుర్తించుకొని మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను తెలియపరుస్తూ ఉన్నాను స్కానింగ్కు రేపటి నుంచి 2,000 రూపాయలే ఉంటుంది 2,000 రూపాయలతో మీ సిటీ చెస్ట్ స్కానింగ్ తీసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి అవేర్ పడాల్సిన అవసరం లేదు మా ప్రజాప్రతినిధులు మా ఎంపీటీసీలు మా సర్పంచులు మా వార్డు మెంబర్లు మా ఎంపీపీ మా జడ్పీటీసీలు అందరూ కూడా మీకోసం ఉన్నారు మీకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా వారికి చెప్పండి అన్ని రకాల మిమ్మల్ని ఆదుకునేందుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫస్ట్ లైన్ వారియర్స్ నిలిచిన జర్నలిస్ట్ లకు సౌహృదంతో స్పందించి ఎన్ఆర్ఐ విశ్వనాథ్ రవికాంత్ వారి కుటుంబ సభ్యులు ఆర్మో పట్టణం శానిటైజర్ మాస్కులను పంపించేశారు ఎన్ఆర్ఐ విశ్వనాథ్ రవికాంత్ కుటుంబ సభ్యులు ఆర్మో ప్రెస్ల సభ్యులకు వారి చేతుల మీద ఆదివారం శానిటైజర్ మాస్కులను పంపించేశారు కరోనా మహమ్మారితో మృతి చెందిన 2 పాత్రికేయుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా ఆర్మీ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పుట్టి మురళి పద్మేలు మాట్లాడుతూ సమాజ సేవలు తన వంతుగా బాధ్యత నిర్వహించిన విశ్వనాథ్ రవికాంత్ కు ఆర్మీ ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు కూడా సమాజ సేవకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామన్నారు వారి వెంట ఎప్పుడు ఆర్మీ ప్రెస్ క్లబ్ సభ్యుల తోడ్పాటు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్మీ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మనోహర్ సంయుక్త కార్యదర్శి సందీప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చక్రి సభ్యులు పొన్నా చంద్రశేఖర్ చరణ్ గౌడ్ క్రాంతి గడిప్రకాశ్ సునీల్ పాల్గొన్నారు మా బ్రదర్ ఆయన అబుదాబీలో ఉంటాడు విశ్వనాథ్ రవికాంత్ సో మా వంతు సహకారం చేయాలి ఫ్రంట్ లైన్ వారియర్స్కి మా వంతు సహకారం ఉండి వాళ్ళకు హెల్ప్ చేయాలని ముందు మా వంతు మేము ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము సో ఇదంతా మేము నేను మా అన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేసి సో ఈ కోవిడ్ సమయంలో వాళ్ళకి రియల్గా మా వంతు సహకారం నిత్యావసర వస్తువులు మళ్ళీ ట్యాబ్లెట్స్ విటమిన్ సి ట్యాబ్లెట్స్ మాస్కులు సో ఇవన్నీ ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాము సో అకార్డింగ్ టు దట్ మీ వీఆర్ ఇస్తున్నాం ఆల్ ఓవర్ ఆర్మూర్ పరిసరాల్లో సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కోసం స్పెషల్లీ ఫోకస్ చేసి మేము ఏదో మామంత హెల్ప్ చేయాలని మేము డిసైడ్ అయ్యి చేస్తున్నాం థ్యాంక్ యూ పేదలందరికీ మా ధన్యవాదాలు పేదలకు మేము సహాయం చేయాలనుకుంటున్నాము మా పెద్దబాబు అబుదాబీలో ఉంటాడు విశ్వనాథ్ రవికాంత్ అయితే మాకు దేవుడు కలిగి మోస్తు కలిగించిండు అందులో కొద్దిగా మేము సాయం మా వంతు సాయం అందియాలని మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము ఇంకా మున్ముందు కూడా చాలా చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతంకు శానిటైజర్లు గోళీలు అవి పంచుతున్నాము ముందుకు ఇంకా ఎక్కువ చేయాలని దేవుడు ఇంకా మాకు బాగా కలిగిస్తే ఇంకా ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాము మీ అందరి సహకారం ఉండాలి మా పెద్ద అబ్బాయి దుబాయ్లో జాబ్ చేస్తాడు ఎన్ఆర్ఐ విశ్వనాథ్ రవికాంత్ సన్నా ఫిట్టర్ మా అబ్బాయి సేవ చేయాలనుకుంటున్నాడు మా వంతు సహకారం అందిస్తున్నాము ఇంకా ముందు కూడా ఇంకా సహకారం అందిస్తాము మేము మాకు మీరు సహాయపడితే మేము కూడా మీకు సహాయపడతాము ఈ కోవిడ్ సమయంలో చాలామంది ఇదవుతున్నారు
వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా అందించాలనుకుంటున్నాము అందరికి మా సహృదయంతో స్పందించి ఈ కరోనా సమయంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు అలాగే పాత్రికే మిత్రులందరికీ తన వంతుగా తన శానిటైజర్స్ మాస్కులు అలాగే మల్టీవిటమిన్ టాబ్లెట్లతో పాటు ఈ మధ్య కరోనా మహమ్మారితో చనిపోయిన ఇద్దరి పాత్రికే మిత్రుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చినందుకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబ సభ్యులకు రవికాంత్కి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఆయనకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఇలాగే తన వంతుగా సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్త మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. చెప్పాలంటే పరిదైనా సరే అమ్మాయి ఇవన్నీ వేసుకోవచ్చు బలం గోలీలు ఇవన్నీ వేసుకోండి అని చెప్పి ఏంటంటే దాంట్లో యాంటీవైరల్ కూడా ఉన్నాయి కదా ఒక్కటి ఉంటాము కొట్టేస్తుంది ఏమన్నా ఉన్నా కానీ కొట్టేస్తుంది నష్టం ఏమి ఉండదు అట్లా కంపల్సరీ కిట్ ఇవ్వండి కిట్ బాగా కట్టి వేయాలి ఓకే అంటే కొంత రెసిస్టెన్స్ వస్తే కొంత భయపడతారు కిట్ ఎందుకు నాకు ఏమైనా కరోనా వచ్చిందా నేను వాడ కిట్ తీసుకుంటే పక్కింటి వల్ల కరోనా వచ్చిందా అనుకుంటారు ఇవన్నీ ఉంటాయి బాధలు ఇవన్నీ ఏమున్నా నీ మంచికమ్మా నీకేం లేదు సరే ఉన్నది కానీ ఇక అన్నీ వాడు అని చెప్పి కాదు బలం గోలి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మీ దగ్గర కిట్స్ ఇంకా ఉన్నాయి అమ్మాయికు ఎన్ని ఉన్నాయి ఇంకా పెంచుకోండి మీ దగ్గర మొత్తాలు కదా టౌన్ కదా ఇంకొక ఇంకొక 50 ఉంటే తీసుకోండి మొత్తాలు ఎప్పుడు మీ దగ్గర 50 లీటర్ ఉండాలి తక్కువ పడితే మీరే ఫోన్ చేయాలి మీ డిఎంఎస్ వారు అంటే మీరు రోజు తిరుగుతారు కదా మీకే తెలిసి ఉండాలి 200 మందిని చూస్తున్నారా అది ఇస్తుంది 200 మంది ఎవరు పదో రాదు ఒకసారి పేర్లు నేను జరుగుతుందో ఫో వీళ్ళందరినీ ఇవాళ చూసిరమ్మా నిన్న చూసిరా పోయి నిన్న చూసిరా నిన్న డేట్ మీద వాళ్ళ మీద రిపోర్ట్ రాసి ఉన్నదా మీ గారు అంటే చూసుకుంటే ఏం చేస్తాను టెంపరేచర్ రికార్డింగ్ చేస్తున్నాడు వాళ్ళ పేరు ఎక్కడ చేస్తారు ఉంటుంది కదా మన ఆయన పేరు మీద సోన్స్ డేట్ నాడు ఇంత రీడింగ్ అని చెప్పి రాస్తారా మన సీట్ చూపారా నిన్న డేట్ మీద ఉన్నదేమో ఉంటే ముహూర్తం 7000 ఇచ్చింది మరి వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు కదా 23 చెప్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులకు విశ్వనాథ్ రవికాంత్ వారి కుటుంబ సభ్యులు
నిత్యావసర సరుకులు శానిటైజర్ విటమిన్ సి టాబ్లెట్లను ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో పంపించేశారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు గ్రహించి వారం రోజులకు సరిపడ కూరగాయలు ఒకేసారి తీసుకెళ్లి సహకరించాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షుడు పింజాశక్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణసహితం లెక్క చేయకుండా ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిరంతరం శ్రమిస్తున్నారని వారికి అలాగే మానవ దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల పట్ల ఆలోచించి నెలకు అదనంగా 10,000 చెల్లించి కనీస వేతనం 30,000 ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. టాబ్లెట్లు అంటే ఏమో వేరే టాబ్లెట్ రైట్ 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 మా వీళ్ళిద్దరు గుడిచేయాలి ఎప్పుడు గౌరవ చైర్పర్సన్ గారు మరియు కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఎన్నో యాక్టివిటీస్ చేపడుతున్న మా పారిశుద్ధ్య కార్మికుల్ని డైలీ వాళ్ళు పొద్దునక రాత్రి అనక 24 గంటలు సర్వీస్ చేస్తున్న మా లేబర్లని వాళ్ళు ఎంతో దయతో ఈ సోషల్ యాక్టివిస్ట్ అయిన రవికాంత్ గారు విశ్వనాథ్ రవికాంత్ గారు మరియు ఎందరో వారి సేవలను గుర్తించి వారికి ఇమ్యూనిటీ పెరగడానికోసమని సి విటమిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ మరియు వాళ్ళ ప్రొటెక్షన్ కోసము మాస్కులు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వీరందరికీ మా మున్సిపల్ సిబ్బంది తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మార్కెట్లో జనాలు విపరీతంగా వస్తున్నారు, ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసినా కావట్లేదు. ఎందుకంటే అందరూ దయచేసి గమనించాలి, వారం రోజులకు సరిపడ కూరగాయలు ఒకే రోజు తీసుకువెళ్ళచ్చు. రోజు చిన్న కరివేపాకు అయినా కొత్తిమీర అయినా దానికోసం ప్రత్యేకంగా రావడం వల్ల రష్ ఎక్కువ అవుతుంది. మనం ఇంత లాక్డౌన్ పెట్టినా ఉపయోగం లేకుండా అవుతుంది. దానివల్ల ప్రజలందరూ దయచేసి లిమిటెడ్ అంటే ఎప్పుడు ఒక రోజుకు ఒక వారం రోజులకు సరిపడ కూరగాయలు ఒకే రోజు తీసుకెళ్ళగలరని నా తరఫున ప్రత్యేక విజ్ఞప్తిలో విశ్వనాథ్ రవికాంత్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు మా పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు నిత్యావసర సరుకులు మరియు మాస్కులు ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. వీరు అలా చేసినందుకు మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మేము పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువనే ఇటువంటి దాతలు ఇంకా ముందుకు వచ్చి వారికి ఇటువంటి సహాయం చేయాలని కోరుతున్నాం. పారిశుద్ధ్య కార్మికులనగా పొద్దున్న 4 గంటల నుండి ఈ కరోనా టైంలో వారి చనిపోయిన వారి డెడ్ బాడీలు కూడా వాళ్ళే దహనం చేస్తూ వాళ్ళు పాజిటివ్ ఉన్న కేసుల దగ్గరికి ఇంటి వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు పోకున్నా కానీ ఆ చుట్టుపక్కన వెళ్ళి బ్లీచింగ్ పౌడర్ పోస్తూ శానిటైజర్ కొడుతూ వీళ్ళు వారి ప్రాణాలు లెక్క చేయకుండా వీరు సేవలు చేస్తున్నారు. ఇట్టి సేవలను గుర్తించి ఇటువంటి దాతలు కొందరు ముందుకు వస్తున్నారు. ఇంకా ఈ దాతరే కాకుండా ప్రభుత్వం కూడా వీరిని గుర్తించి వీరికి కనీస వేతనం కాంట్రాక్ట్ లేబర్స్కు 30,000 ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గత మార్చి నుండి ఏదైతే ఈ రెగ్యులర్ వేతనం ఇస్తుండ్రో దాంతో పాటు ఇంకా 15,000 కూడా వీళ్ళకు ఎక్స్ట్రాగా ఇవ్వాలని ఈ కరోనా టైంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి వారిని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే రవికాంత్ విశ్వనాథ్ ఫ్యామిలీకి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులతో కరోనా విపత్తుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కరోనా వచ్చిన వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారా అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధామోహన్, ఉప సర్పంచ్ సత్యం, ఎంపీడీసీ మొండి మహేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వినోద్, డాక్టర్ వెంకటరమణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎన్ఆర్ఐ విశ్వనాథ్ రవికాంత్లు
మాస్కులను అందజేశారు. ఆదివారం పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆర్ఎం అధ్యక్షుడు గుమ్మడి శంకర్ మాట్లాడుతూ సమాజంలో పత్రిక విలేకరులు కరోనా నేపథ్యంలో విశేష కృషి చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా విలేకరులు సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. విలేకరుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రవికాంత్ విశ్వనాథ్ సౌహృదయంతో మాస్కులు, శానిటైజర్, సి విటమిన్ టాబ్లెట్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాత తల్లిదండ్రులైన విఠల్ విశ్వనాథ్, భారతి సోదరుడు అరుణ్ విశ్వనాథ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆర్ము కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజేందర్, నెమలి ప్రశాంత్, కోశాధికారి కోడేస్వామి, సంయుక్త కార్యదర్శి నరేందర్, కార్యనిర్వాహక కార్యదర్శి పురుషోత్తం, సభ్యులు సాత్పుత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూరు మండలం అమీనాపూర్ గ్రామంలో కోసిన వరి ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల్పూర్ మండల్ ధాన్యం కోసి నెల రోజులు కోస్తూ ఉన్నా ఎవరు కొనుగోలు చేయకపోవడం బాధాకరమైన విషయం. ఇక్కడికి అమ్మాలు వారు లేరు అని చెప్పడం జరుగుతుంది. మరియు ఒక పక్క చూస్తే వర్షాలు పడడం జరుగుతుంది. రైతులందరూ బాధపడుతున్నారు. దీని మీద శ్రద్ధ తీసుకొని డెంగ్యూ, చికెన్గున్యా వ్యాధులపై వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మే 17వ తేదీన డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో జరుపుకోవడం జరుగుతుందని, డెంగ్యూ చికెన్గున్యా నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. మే 16 జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం. కోవిడ్ వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్నటువంటి ఈ సందర్భంలో కోవిడ్ గైడ్ లైన్స్ని పాటిస్తూ డెంగ్యూ మరియు చికెన్ గున్యా ఈ రెండు వ్యాధులను కలిగించేటటువంటి ఏడిస్ దోమ పెరగకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలనో మా ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో, వాట్సాప్లలో స్టేటస్ ద్వారా, మెసేజ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం వచ్చేసి ముఖ్యమైనటువంటి నినాదం ఏంటంటే మన ఇంటి నుంచే డెంగ్యూ నివారణ చర్యలు మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో డెంగ్యూ వ్యాధి ప్రాథమికంగా మనం గుర్తించి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఎవరైతే ఫస్ట్ 2-3 రోజులు అశ్రద్ధ చేసి
ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడము, లేకపోతే అనవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది ప్రమాద స్థితిలో మారేటట్టు ఉంటుంది. కాబట్టి అవగాహనతోని డెంగ్యూ వ్యాధిని మరియు చికెన్ గున్యా ఈ రెండు వ్యాధులను కలిగించే దోమని మనం పుట్టుక లేకుండా నీటి నిల్వ లేకుండా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వ్యాధి కంప్లీట్గా పోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న నీటి నిల్వలు మన ఇంట్లో ఇంటి పరిసరాలలో పాత్రల్లో ఈ దోమ వృద్ధి చెందుతుంది. కేవలం అది మ్యాన్మేడ్ కంటైనర్ అంటే ఆ దోమ పుట్టడానికి ఒక పాత్ర ఏదైనా కావాలా, దాని అంచులకు నీళ్లు ఉన్నట్లయితే దాని అంచులకు ఈ దోమ పుట్టడానికి అడ్డు పెడుతుంది. కాబట్టి మ్యాన్మేడ్ కంటైనర్స్ అంటే మనుషులే ఆ పాత్రల్ని అంటే మన అవసరం నిమిత్తం నీళ్లు పెట్టుకుంటాం, కానీ దాని మీద మూత పెట్టుకోకపోవడం వల్ల వారానికి ఒకసారి ఆ నీళ్లు పారబోసి మళ్ళీ కట్టుకోకపోవడం వల్ల తోక పురుగుల్లా ఉంటాయి. చాలామందికి అది దోమ పుట్టును లార్వా అనే దోమ పిల్లలు అంటాము. లార్వా పీపా దశలు నీళ్ళల్లో ఉంటాయి. అవి ఏ పురుగులు అని అనుకుంటారు, కానీ అవే దోమలు వారం తర్వాత వృద్ధి చెందుతాయి. కాబట్టి మన ఇంట్లో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చేసుకున్నట్లయితే దోమల వృద్ధిని లేకుండా చేయొచ్చు. అట్లాగే ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే చాలా సమర్థవంతంగా మనం కనుక నిర్వహించినట్లయితే దోమల పుట్టుకని ఆపేయచ్చు అని చెప్పేసి మా ఆరోగ్య సిబ్బంది కూడా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే పాటించమని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి గురించి అవగాహన ప్రజలందరూ కూడా చేసుకొని అందరూ సహకరించి రేపు వచ్చే వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిమెడిటర్ డాక్టర్ రమేష్ గారు తరపున తెలియజేయడం జరిగింది. వేల్పు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ బాలనాగేంద్ర ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన కోవిడ్ కు సంబంధించిన వారి వివరాలను డాక్టర్ అశోక్ డాక్టర్ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. ఆరవ రోజు పోలీసులు ఆర్మూర్ పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు పాటించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. కారణం లేకుండా బయటకు వస్తే జరిమానాలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని సిఐ సైదేశ్వర్ వాహనదారులకు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని పిసమారన్న గుడి దగ్గర ఆదివారం ఉదయం లాక్డౌన్ పడుతుందని అడావిడితో ఎదురుగా ఉన్న కారును టాటాస్ ఢీకొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నమస్తే.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ సైదేశ్వర్. డెంగ్యూ వ్యాధి చికింగున్యపై అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్, మాస్కులు పంపించేసిన విశ్వనాథ్, రవికాంత్ కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.